దిస్ ఇస్ మాధవ్. ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్ లో అనేసి. సో యాజ్ ఏ ప్రమోషన్స్ లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్ కి వెళ్ళారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ గాట్ రిజాల్వ్డ్. సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్? అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే ఇలా క్లోజ్ అయింది అని తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్స్ అండి, మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్ గా బాగా ఎక్కువ మంది వీడియోలు తీయడం మొదలు పెట్టారు. సడన్ గా నేను ఆన్లైన్ తిట్టడం మొదలు పెట్టారు. నేను అనుకున్నా సర్లే మనం మంచి అనుకుంటా మంచి జరుగుతుందా అనుకున్నా, ఇన్స్టెంట్లీ ది డిడ్ షట్ ఇట్ డౌన్. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. నేను కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించాము మాట్లాడించాము మేము మంచి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా ఎక్కడ మొదలు పెట్టాము. అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్తో మాట్లాడించామండి కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని. సీఎం గారే రెస్పాండ్ అయ్యి నేను వస్తానన్నాం అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్ అది. అండ్ ఫర్ మీ నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వర్ ఎవ్రీబడి వర్క్స్. మా నాన్నమ్మ ప్రిన్సిపల్, అమ్మమ్మ పనిచేస్తారు, పనిచేశారు. షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు. మై సిస్టర్ లివ్స్ అలోన్. సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడూ పనిచేసి ఆడవాళ్ళు. దేవ్ ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్. సో నాకు ఒక అలాంటి ఒక ఊరు నుంచి, ఒక గుడివాడి నుంచి వచ్చి, ఒక ఆర్థిక స్తోమతి నుంచి వచ్చి ఆవిడ తానుకు తానుగా ఒక బిజినెస్ పెట్టి నేను నడిపించేటప్పుడు 11 ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయిందండి అది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, అక్కడ 11 ఏళ్ళ నుంచి ఉందంట. సో ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ నైస్, ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చిందనేది నాకు చాలా హ్యాపీగా ఉంది.